విజయనగరంలో రఘునాథ్ అనే ఒక కూలివాడు ఉండేవాడు. అతను రోజూ పనిచేయడానికి వాళ్ల గ్రామం నుంచి పట్టణానికి దూరంగా వెళ్లేవాడు. రఘునాథ్ భార్య లక్ష్మి, వాళ్లకి ఇద్దరు పిల్లలు మహేష్ ఇంకా ఆశ. కుటుంబం సంతోషంగా ఉంది. అలా ఒకరోజు రఘునాథ్ ప్రతిరోజులాగా పనిచేయడానికి పట్టణం వెళ్తాడు. తను రోడ్డు క్రాస్ చేస్తూ ఉండగా ఒక ట్రక్కు వల్ల తనకి యాక్సిడెంట్ అవుతుంది. రఘునాథ్ ని హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వస్తుంది. తన కుటుంబమంతా బాధపడుతుంది. పిల్లలు ఏడుస్తారు. లక్ష్మి అందర్నీ మేనేజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. చూడండి, నాన్నకి నయమైపోతుంది. మీరిద్దరు ఇలా ఏడుస్తూ ఉన్నారంటే ఆయనకి అది నచ్చదు. నాన్నకి ఎప్పుడు నయమవుతుందమ్మా? చెప్పమ్మా. త్వరలోనే. మీరిద్దరూ బాధపడకండి, నేనంతా సరిచేస్తాను. కొన్ని రోజులు గడుస్తాయి. రఘునాథ్ పరిస్థితి మెరుగుపడుతుంది. కాని తను ఇప్పుడు కూడా నడవలేకపోతున్నాడు. ఒకరోజు హాస్పిటల్లో నర్స్ లక్ష్మి దగ్గరికి వస్తుంది. మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. లక్ష్మి డాక్టర్ క్యాబిన్ లోకి వెళ్తుంది. చూడమ్మా, నేను నీకు అబద్ధం చెప్పాలనుకోవడం లేదు. మీ హస్బెండ్ రెండు కాళ్ళకి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, అప్పుడే అతను నడవగలరు. కానీ మీ పరిస్థితిని చూస్తూ ఉంటే మీరు అంత ఖర్చును భరించగలరని నాకు అనిపించడం లేదు. ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్ గారు? సుమారుగా 20 లక్షలు. దేవుడా. ఒకవేళ అతనికి ఆపరేషన్ చేయకపోతే అప్పుడు తను మామూలుగా నడవలేరు. ఇక మీరు ఏం చేయాలో ఆలోచించుకోండి. మీరు అతనికి ఆపరేషన్ కోసం డబ్బులు ఏర్పాటు చేయగలరు అంటే అప్పుడు చాలా బాగుంటుంది. సరే డాక్టర్ గారు, నేను ప్రయత్నం చేస్తాను. లక్ష్మి ఆలోచనలో పడుతుంది. తన భర్తకి వైద్యం ఎలా చేయించాలని ఆలోచిస్తుంది. తన పిల్లలతో కలిసి ఇంటికి వెళ్తుంది. తన నగలను చూసుకుంటుంది. ఇవి చాలా తక్కువగా ఉన్నాయి, వీటితో 1 లక్ష కూడా రాదేమో. ఇంటిని చూసుకోవాలి, ఆయనకు వైద్యం కూడా చేయించాలి. ఎలా జరుగుతుంది ఇదంతా? లక్ష్మి తన నగలను చూస్తూ ఉండగానే అంతలో తన పిల్లలిద్దరూ అక్కడికి వస్తారు. అమ్మా, నువ్వు నీ మంగళసూత్రాన్ని గాజుల్ని అమ్మేస్తావా? నాకు వేరే దారి కనిపించడం లేదు బాబు. అమ్మా, మనందరం కలిసి డబ్బులు సంపాదించామంటే? అదెలా? నువ్వు ఇడ్లీలు చాలా బాగా చేస్తావు కదమ్మా. ఒకవేళ మనం ఇడ్లీ బండిని పెట్టుకున్నామంటే? ఆ పని అయితే మనం తప్పక చెయ్యొచ్చు. కానీ దానివల్ల అంత డబ్బులు వస్తుందంటావా? 20 లక్షలు. అమ్మా, ప్రయత్నం అయితే చేయొద్దాం. భగవంతుని తలుచుకుంటే అప్పుడు వీలైనంత త్వరగా డబ్బులు జమ అవుతాయి కదమ్మా. నాన్నకి వైద్యం కూడా చేయించొచ్చు. చాలా పెద్దవారైపోయారు మీరిద్దరు. పదండి, ఇడ్లీలు పెట్టడం కోసం ఏర్పాట్లు చేద్దాం. లక్ష్మి ఇంకా పిల్లలు ఇంట్లో వస్తువులన్నీ సేకరిస్తారు. ఇదిగోండి చెంచాలు, ఇంకా ప్లేట్లు. ఇదిగో పొయ్యి. ఇదిగో ఇడ్లీ కుక్కర్. కానీ చిన్నదిగా ఉందని నాకు అనిపిస్తోంది. బండి దగ్గరికి ఎక్కువ మంది వచ్చారంటే వెంట వెంటనే ఇడ్లీలను చేయలేకపోతాం. అయితే మనం ఏం చేయాలమ్మా? మనం కొత్త ఇడ్లీ కుక్కర్ని తీసుకోవాలి. నా దగ్గర కొంత డబ్బుంది, దాంతో పెద్ద ఇడ్లీ కుక్కర్ వచ్చేస్తుంది. ఇడ్లీ కుక్కర్ని కొనుక్కురావడానికి ముగ్గురు దుకాణానికి వెళ్తారు. బాబు, ఒక పెద్ద ఇడ్లీ కుక్కర్ని చూపించండి. ఆ షాపులో అతను వాళ్లకి ఒక కుక్కర్ చూపిస్తాడు. దీనికంటే పెద్దది కావాలి. చూడండి, ఇంతకంటే పెద్ద ఇడ్లీ కుక్కర్ ఇప్పుడు నా దగ్గర లేదు. ఈ మధ్య ఇంతకంటే పెద్ద ఇడ్లీ కుక్కర్ రావడం లేదమ్మా. అదెలా సాధ్యమవుతుంది? కానీ మీరొక పాత ఇడ్లీ కుక్కర్ కావాలంటే కొనుక్కోవచ్చమ్మా. పక్కనే ఒక పాత సామాన్ల దుకాణం ఉంది, వాళ్ళ దగ్గర తప్పకుండా ఇడ్లీ కుక్కర్ ఉండే ఉంటాయి. మీరు అక్కడ తీసుకోండమ్మా. సరే. లక్ష్మి తన పిల్లలతో కలిసి పక్కనున్న షాపుకు వెళ్తుంది. అక్కడ లక్ష్మి దృష్టి ఒక పెద్ద ఇత్తడి ఇడ్లీ కుక్కర్ మీద పడుతుంది. చూడండి, ఆ పెద్ద ఇడ్లీ కుక్కర్ ఎంతకిస్తారు? ఆ పాతదే కదమ్మా, అది 500 అవుతుంది. సరే, దాన్ని నాకివ్వండి. లక్ష్మి ఇంకా పిల్లలు ఆ పెద్ద ఇడ్లీ కుక్కర్ని తీసుకుని ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళాక, అమ్మా, నువ్వు ఇదే ఇడ్లీ కుక్కర్ని ఎందుకు ఎంచుకున్నావమ్మా? పక్కనే బోల్డ్ అని మెరిసే స్టీల్ కుక్కర్లు ఉన్నాయి కదా, మరి ఇత్తడిదే ఎందుకమ్మా? ఎందుకంటే ఇది ఇత్తడిది కాబట్టి. ఇత్తడిలో ఇడ్లీల రుచి ఇంకా చాలా బాగుంటుంది. అదీ కాకుండా ఇది మనకి చాలా మంచి ధరకి లభించింది. కానీ అమ్మా, మనం కొత్త కుక్కర్ తీసుకోవాల్సింది కదా. నువ్వే చూడు, దీనికి ఎంత మురికి ఉందో. ఆశ, ఇది ఇత్తడిది. దీనిని ఒక్కసారి తోమితే ఇది మెరవడం మొదలవుతుంది. సరే అమ్మా. లక్ష్మి ఆ ఇడ్లీ కుక్కర్ని తోముతుంది. అది మెరుస్తుంది. భలే అమ్మా, ఇది మెరిసిపోతుంది. నేను చెప్పాను కదా. చూసావా ఆశ, అందుకనే అంటారు
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. అమ్మా ఇందులో ఇడ్లీలు చేసి చూడొచ్చు కదా. అలాగే చేస్తాను. లక్ష్మి ఇడ్లీ కుక్కర్ ప్లేట్లన్నిటిలోనూ ఇడ్లీ పిండిని వేసి దాన్ని స్టవ్ మీద పెడుతుంది. ఇప్పుడు మనం 8 నిమిషాలు ఎదురు చూడాల్సి ఉంటుంది కదమ్మా. హా అవును. పిల్లలిద్దరూ ఇడ్లీలు తయారు కావడం కోసం ఎదురు చూస్తారు. వాళ్ళిద్దరి దృష్టి గడియారంలోని ముళ్ళు మీదే ఉంటుంది. ఎప్పుడైతే గడియారంలో 8 నిమిషాలు పూర్తవుతాయో అయిపోయాయి, 8 నిమిషాలు అయిపోయాయి. హాహా సరే ఓపిక పట్టండి తెరుస్తాను. లక్ష్మి ఇడ్లీ కుక్కర్ని తెరవగానే కుక్కర్ లోపల నుండి బయటికి ఏదో మెరుపు వస్తుంది. తెల్లని పిండి బంగారంలా ఎలా మారిపోయింది. ఎప్పుడైతే లక్ష్మి ఆ ఇడ్లీలను బయటికి తీస్తుందో అప్పుడు తను కంగారు పడింది. ఈ ఇడ్లీలు రాళ్లలా ఎలా మారిపోయాయి. రాళ్లలా కాదు బంగారం. బంగారు ఇడ్లీలా. లక్ష్మి ఒక బంగారు ఇడ్లీ తీసుకుని బంగారు షాపుకు వెళ్తుంది. అక్కడ దాన్ని పరీక్ష చేయిస్తుంది. అవునమ్మా ఇది మేలిం బంగారమే. అది విన్నాక లక్ష్మి చెవులను తను నమ్మలేకపోతుంది. తను ఇంటికి వెళ్లి ఆ విషయం గురించి పిల్లలకు చెప్తుంది. వాళ్లు సంతోషంతో ఎగిరి గంతులేస్తారు. మన దగ్గర బోల్డన్ని బంగారు ఇడ్లీలున్నాయమ్మా. అమ్మా వీటిని అమ్మి మనం నాన్నకు వైద్యం చేయించొచ్చు కదా. హా మొత్తం ఎంత ఎక్కువ బంగారం ఉందంటే దాని గురించి మనం ఊహించనలేం పిల్లలు. కొన్ని రోజుల తర్వాత లక్ష్మి బంగారు వ్యాపారికి 2 బంగారు ఇడ్లీలను ఇస్తుంది. ఇక దాంతో వచ్చిన డబ్బులతో తన భర్త రఘునాథ్ కాళ్లకు వైద్యం చేయిస్తుంది. రఘునాథ్ మళ్లీ మామూలుగా నడుస్తాడు. మరో 2 బంగారు ఇడ్లీలను అమ్మి లక్ష్మి ఒక కొత్త ఇల్లు కొంటుంది. రఘునాథ్ ఇంకా తన కుటుంబం కొత్త ఇంట్లో ఎంతో సంతోషంగా ఉంటారు. ఇప్పటికీ ఆ ఇడ్లీ కుక్కర్ లక్ష్మి దగ్గరే ఉంటుంది. కాని మళ్లీ తను ఎప్పుడూ కూడా బంగారు ఇడ్లీలను చెయ్యలేదు. అమ్మా మనం మళ్లీ బంగారు ఇడ్లీలను తయారు చేయకూడదా. లేదు ఎందుకంటే భగవంతుడు మనకు ఎంత ఇచ్చాడో అదే మనకి ఎక్కువ. అయినా అది కాకుండా ఆశ అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది కదా అత్యాశ మంచిది కాదు అని. అందుకే మనం ఎప్పుడూ అత్యాశకు పోకూడదు. సరిగ్గా చెప్పారు. ఇక మీ ఇద్దరూ మర్చిపోండి మనకి మాయా ఇడ్లీ కుక్కర్ దొరికింది అని. ఎప్పుడూ సంతోషంగా ఉండండి. విజయనగరంలో రఘునాథ్ అనే ఒక కూలివాడు ఉండేవాడు. అతను రోజూ పనిచేయడానికి వాళ్ల గ్రామం నుంచి పట్టణానికి దూరంగా వెళ్లేవాడు. రఘునాథ్ భార్య లక్ష్మి, వాళ్లకి 2 పిల్లలు మహేష్ ఇంకా ఆశ. కుటుంబం సంతోషంగా ఉంది. అలా ఒకరోజు రఘునాథ్ ప్రతిరోజులాగా పనిచేయడానికి పట్టణం వెళ్తాడు. తను రోడ్డు క్రాస్ చేస్తూ ఉండగా ఒక ట్రక్కు వల్ల తనకి యాక్సిడెంట్ అవుతుంది. రఘునాథ్ని హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సొస్తుంది. తన కుటుంబమంతా బాధపడుతుంది. పిల్లలు ఏడుస్తారు. లక్ష్మి అందర్నీ మేనేజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. చూడండి నాన్నకి నయమైపోతుంది. మీరిద్దరు ఇలా ఏడుస్తూ ఉన్నారంటే ఆయనకి అది నచ్చదు. నాన్నకి ఎప్పుడు నయమవుతుందమ్మా చెప్పమ్మా. త్వరలోనే మీరిద్దరూ బాధపడకండి నేనంతా సరిచేస్తాను. కొన్ని రోజులు గడుస్తాయి. రఘునాథ్ పరిస్థితి మెరుగుపడుతుంది. కాని తను ఇప్పుడు కూడా నడవలేకపోతున్నాడు. ఒకరోజు హాస్పిటల్లో నర్స్ లక్ష్మి దగ్గరికి వస్తుంది. మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. లక్ష్మి డాక్టర్ క్యాబిన్ లోకి వెళ్తుంది. చూడమ్మా నేను నీకు అబద్ధం చెప్పాలనుకోవడం లేదు. మీ హస్బెండ్ 2 కాళ్ళకి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అప్పుడే అతను నడవగలరు. కానీ మీ పరిస్థితిని చూస్తూ ఉంటే మీరు అంత ఖర్చును భరించగలరని నాకు అనిపించడం లేదు. ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్ గారు. సుమారుగా 20 లక్షలు. దేవుడా. ఒకవేళ అతనికి ఆపరేషన్ చేయకపోతే అప్పుడు తన మామూలుగా నడవలేరు. ఇక మీరు ఏం చేయాలో ఆలోచించుకోండి. మీరు అతనికి ఆపరేషన్ కోసం డబ్బులు ఏర్పాటు చేయగలరు అంటే అప్పుడు చాలా బాగుంటుంది. సరే డాక్టర్ గారు నేను ప్రయత్నం చేస్తాను. లక్ష్మి ఆలోచనలో పడుతుంది. తన భర్తకి వైద్యం ఎలా చేయించాలని ఆలోచిస్తుంది. తను పిల్లలతో కలిసి ఇంటికి వెళ్తుంది. తన నగలను చూసుకుంటుంది. ఇవి చాలా తక్కువగా ఉన్నాయి. వీటితో 1 లక్ష కూడా రాదేమో. ఇంటిని చూసుకోవాలి, ఆయనకు వైద్యం కూడా చేయించాలి. ఎలా జరుగుతుంది ఇదంతా. లక్ష్మి తన నగలను చూస్తూ ఉండగానే అంతలో తన పిల్లలిద్దరూ అక్కడికి వస్తారు. అమ్మా నువ్వు నీ మంగళసూత్రాన్ని గాజుల్ని అమ్మేస్తావా. నాకు వేరే దారి కనిపించడం లేదు బాబు. అమ్మా మనందరం కలిసి డబ్బులు సంపాదించామంటే. అదెలా. నువ్వు ఇడ్లీలు చాలా బాగా చేస్తావు కదమ్మా,
ఒకవేళ మనం ఇడ్లీ బండిని పెట్టుకున్నామంటే? ఆ పని అయితే మనం తప్పక చెయ్యొచ్చు, కానీ దానివల్ల అంత డబ్బులు వస్తుందంటావా? 20 లక్షలు. అమ్మా, ప్రయత్నం అయితే చేర్చొద్దాం, భగవంతుని తలుచుకుంటే అప్పుడు వీలైనంత త్వరగా డబ్బులు జమ అవుతాయి కదమ్మా, నాన్నకి వైద్యం కూడా చేయించొచ్చు. చాలా పెద్దవారైపోయారు మీరిద్దరు, పదండి ఇడ్లీలు పెట్టడం కోసం ఏర్పాట్లు చేద్దాం. లక్ష్మి ఇంకా పిల్లలు ఇంట్లో వస్తువులన్నీ సేకరిస్తారు. ఇదిగోండి చెంచాలు, ఇంకా ప్లేట్లు, ఇదిగో పొయ్యి, ఇదిగో ఇడ్లీ కుక్కర్. కానీ చిన్నదిగా ఉందని నాకు అనిపిస్తోంది, బండి దగ్గరికి ఎక్కువ మంది వచ్చారంటే వెంట వెంటనే ఇడ్లీలను చేయలేకపోతాం. అయితే మనం ఏం చేయాలమ్మా? మనం కొత్త ఇడ్లీ కుక్కర్ని తీసుకోవాలి. నా దగ్గర కొంత డబ్బుంది, దాంతో పెద్ద ఇడ్లీ కుక్కర్ వచ్చేస్తుంది. ఇడ్లీ కుక్కర్ని కొనుక్కురావడానికి ముగ్గురు దుకాణానికి వెళ్తారు. బాబు, ఒక పెద్ద ఇడ్లీ కుక్కర్ని చూపించండి. ఆ షాపులో అతను వాళ్లకి ఒక కుక్కర్ చూపిస్తాడు. దీనికంటే పెద్దది కావాలి. చూడండి, ఇంతకంటే పెద్ద ఇడ్లీ కుక్కర్ ఇప్పుడు నా దగ్గర లేదు. ఈ మధ్య ఇంతకంటే పెద్ద ఇడ్లీ కుక్కర్ రావడం లేదమ్మా. అదెలా సాధ్యమవుతుంది? కానీ మీరొక పాత ఇడ్లీ కుక్కర్ కావాలంటే కొనుక్కోవచ్చమ్మా. పక్కనే ఒక పాత సామాన్ల దుకాణం ఉంది, వాళ్ళ దగ్గర తప్పకుండా ఇడ్లీ కుక్కర్ ఉండే ఉంటాయి. మీరు అక్కడ తీసుకోండమ్మా. సరే. లక్ష్మి తన పిల్లలతో కలిసి పక్కనున్న షాపుకు వెళ్తుంది. అక్కడ లక్ష్మి దృష్టి ఒక పెద్ద ఇత్తడి ఇడ్లీ కుక్కర్ మీద పడుతుంది. చూడండి, ఆ పెద్ద ఇడ్లీ కుక్కర్ ఎంతకిస్తారు? ఆ పాదే కదమ్మా, అది 500 అవుతుంది. సరే, దాన్ని నాకివ్వండి. లక్ష్మి ఇంకా పిల్లలు ఆ పెద్ద ఇడ్లీ కుక్కర్ని తీసుకుని ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళాక, అమ్మా నువ్వు ఇదే ఇడ్లీ కుక్కర్ని ఎందుకు ఎంచుకున్నావమ్మా? పక్కనే బోల్డ్ అని మెరిసే స్టీల్ కుక్కర్లు ఉన్నాయి కదా, మరి ఇత్తడిదే ఎందుకమ్మా? ఎందుకంటే ఇది ఇత్తడిది కాబట్టి, ఇత్తడిలో ఇడ్లీల రుచి ఇంకా చాలా బాగుంటుంది. అదీ కాకుండా ఇది మనకి చాలా మంచి ధరకి లభించింది. కానీ అమ్మా, మనం కొత్త కుక్కర్ తీసుకోవాల్సింది కదా, నువ్వే చూడు దీనికి ఎంత మురికి ఉందో. ఆశ, ఇది ఇత్తడిది, దీనిని ఒక్కసారి తోమితే ఇది మెరవడం మొదలవుతుంది. సరే అమ్మా. లక్ష్మి ఆ ఇడ్లీ కుక్కర్ని తోముతుంది, అది మెరుస్తుంది. భలే అమ్మా, ఇది మెరిసిపోతుంది. నేను చెప్పాను కదా. చూసావా ఆశ, అందుకనే అంటారు ఓల్డ్ ఈస్ గోల్డ్ అని. అమ్మా, ఇందులో ఇడ్లీలు చేసి చూడొచ్చు కదా. అలాగే చేస్తాను. లక్ష్మి ఇడ్లీ కుక్కర్ ప్లేట్లన్నిటిలోనూ ఇడ్లీ పిండిని వేసి దాన్ని స్టవ్ మీద పెడుతుంది. ఇప్పుడు మనం 8 నిమిషాలు ఎదురు చూడాల్సి ఉంటుంది కదమ్మా. హా, అవును. పిల్లలిద్దరూ ఇడ్లీలు తయారు కావడం కోసం ఎదురు చూస్తారు. వాళ్ళిద్దరి దృష్టి గడియారంలోని ముళ్ళు మీదే ఉంటుంది. ఎప్పుడైతే గడియారంలో 8 నిమిషాలు పూర్తవుతాయో, అయిపోయాయి 8 నిమిషాలు అయిపోయాయి. హాహా, సరే ఓపిక పట్టండి, తెరుస్తాను. లక్ష్మి ఇడ్లీ కుక్కర్ని తెరవగానే కుక్కర్ లోపల నుండి బయటికి ఏదో మెరుపు వస్తుంది. తెల్లని పిండి బంగారంలా ఎలా మారిపోయింది? ఎప్పుడైతే లక్ష్మి ఆ ఇడ్లీలను బయటికి తీస్తుందో అప్పుడు తను కంగారు పడింది. ఈ ఇడ్లీలు రాళ్ళలా ఎలా మారిపోయాయి? రాళ్ళలా కాదు, బంగారం. బంగారు ఇడ్లీలా? లక్ష్మి ఒక బంగారు ఇడ్లీ తీసుకుని బంగారు షాపుకు వెళ్తుంది. అక్కడ దాన్ని పరీక్ష చేయిస్తుంది. అవునమ్మా, ఇది మేలిం బంగారమే. అది విన్నాక లక్ష్మి చెవులను తను నమ్మలేకపోతుంది. తను ఇంటికి వెళ్లి ఆ విషయం గురించి పిల్లలకు చెప్తుంది. వాళ్లు సంతోషంతో ఎగిరి గంతులేస్తారు. మన దగ్గర బోల్డన్ని బంగారు ఇడ్లీలున్నాయమ్మా. అమ్మా, వీటిని అమ్మి మనం నాన్నకు వైద్యం చేయించొచ్చు కదా. హా, మొత్తం ఎంత ఎక్కువ బంగారం ఉందంటే దాని గురించి మనం ఊహించనలేం పిల్లలు. కొన్ని రోజుల తర్వాత లక్ష్మి బంగారు వ్యాపారికి 2 బంగారు ఇడ్లీలను ఇస్తుంది. ఇక దాంతో వచ్చిన డబ్బులతో తన భర్త రఘునాథ్ కాళ్లకు వైద్యం చేయిస్తుంది. రఘునాథ్ మళ్లీ మామూలుగా నడుస్తాడు. మరో 2 బంగారు ఇడ్లీలను అమ్మి లక్ష్మి ఒక కొత్త ఇల్లు కొంటుంది. రఘునాథ్ ఇంకా తన కుటుంబం కొత్త ఇంట్లో ఎంతో సంతోషంగా ఉంటారు. ఇప్పటికీ ఆ ఇడ్లీ కుక్కర్ లక్ష్మి దగ్గరే ఉంటుంది. కాని మళ్లీ తను ఎప్పుడూ కూడా బంగారు ఇడ్లీలను చెయ్యలేదు. అమ్మా, మనం మళ్లీ బంగారు ఇడ్లీలను తయారు చేయకూడదా? లేదు, ఎందుకంటే భగవంతుడు మనకు ఎంత ఇచ్చాడో అదే మనకి ఎక్కువ. అయినా అదీ కాకుండా ఆశ, ఆ అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది కదా, అత్యాశ మంచిది కాదు అని. అందుకే మనం ఎప్పుడూ అత్యాశకు పోకూడదు.
సరిగ్గా చెప్పారు. ఇక మీ ఇద్దరూ మర్చిపోండి మనకి మాయా ఇడ్లీ కుక్కర్ దొరికింది అని. ఎప్పుడూ సంతోషంగా ఉండండి.